నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో విత్తనాలను సేకరించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన దుకాణాల్లో సేకరించిన విత్తనాలు ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. అందులో ఉన్న విత్తనాలు నకిలీ అని తెలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన విత్తనాలకు సీడ్ బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, రైతు సమన్వయ విలేజ్ కోఆర్డినేటర్ చంద్రయ్య, రైతులు సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. పలు విత్తన దుకాణాల్లో విత్తన నమూనాలు సేకరించి విత్తన పరీక్ష నిమిత్తము ఆ జర్మినేషన్ను టెస్టింగ్ కోసము ల్యాబ్కు పంపడం జరుగుతుంది. తర్వాత దీని ద్వారా ఏంటంటే మనకిప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న విత్తనాలు అనేది ఆ జర్మినేషన్ నిర్దేశిత ప్రామాణికం ప్రకారము దాని జర్మినేషన్ పర్సంటేజ్ మనకు వస్తుంది. ఒకవేళ ల్యాబ్లో కూడా మనకు జర్మినేషన్ స్టాండర్డ్ జర్మినేషన్ కంటే తక్కువ ఉందని తేలితే ఈ విత్తన కంపెనీ మీద వీళ్ళ మీద విత్తన చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విత్తన డీలర్లందరూ కూడా రైతులకు ఈ వానాకాలం నాణ్యమైన విత్తనాలు అందించాలని, కల్తీ విత్తనాలకు తావు లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే మా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది.